నాకు దేవుడు మావయ్య పవన్ కళ్యాణ్ లేనిదే నేను లేను అంటున్నారు సాయి ధరమ్ తేజ్. బ్రోకి సంబంధించిన ప్రీలీజ్ ఈవెంట్లో సాయి ధరమ్ తేజ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. సో బ్రో అంటూ వచ్చినటువంటి సాయి ధరమ్ తేజ్కి సంబంధించిన విషయం అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా అయితే వేరే లెవెల్లో ఎంజాయ్ చేస్తున్నారు. సో బ్రో అంటూ మరి ఎంతో చక్కగా పవన్ కళ్యాణ్ వింటేజ్ రూపంలో అయితే ఆదరగొట్టేశారు. అసలు బ్రో ట్రైలర్ అయితే వేరే లెవెల్లో ఉంది. సో విడుదలైనటువంటి బ్రో ట్రైలర్ చూస్తుంటే ఆ విషయం స్పష్టంగా అర్థమవుతోంది. సో ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ మరి ర్యాంపేజ్ ఏ స్థాయిలో ఉంటుందో మన అందరికీ తెలిసిందే. నాకు గురువు అలాగే దైవం అన్నీ కూడా మెగా ఫ్యామిలీ మెగాస్టార్ చిరంజీవి గారు, తర్వాత నేను గురువుగా భావించే నా ప్రాణం లాంటి పవన్ కళ్యాణ్. సో పవన్ కళ్యాణ్ మావయ్యకి సంబంధించిన విషయాలు ఏం చెప్పినా కూడా తక్కువే. ఆయన ఎప్పుడు కూడా నేను అనే ఆయన దగ్గర ఉండదు. మనం వాళ్ళు ఇలా ఎప్పుడు కూడా తన చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఆలోచిస్తారు. వాళ్ళే సంతోషంగా లేకపోతే నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉంటావు అనేసి ఆయన ఎప్పుడు తనని తను ప్రశ్నించుకుంటూ ఉంటారు. అలాంటి ఒక గొప్ప వ్యక్తికి నేను అల్లుడుగా పుట్టడం నా అదృష్టం అంటూ చెప్తుంటారు మన సాయి ధరమ్ తేజ్. బ్రోకి సంబంధించినటువంటి మరి ప్రీలీజ్ ఈవెంట్లో ఆయన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. ఇందులో ఆయన దేవుడిగా నటించారు. మరి కేవలం ఆయన నటించడం మాత్రమే కాదు, నిజంగానే మా మావయ్య నాకు దేవుడే. ఆయన దిశానిర్దేశంలో కనుక వెళితే మనంత మంచి మనిషి ప్రపంచంలో ఉండరు. అలాంటి వాళ్ళు చుట్టూ ఉంటే ఈ ప్రపంచానికి ఎప్పుడూ ఏం కాదు అంటూ సాయి ధరమ్ తేజ్ పవన్ కళ్యాణ్ పై ప్రశంసల వర్షం కురిపించారు.